కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. నూతన మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ గా డాక్టర్ ఏవిఆర్ ప్రసాద్. జిఎస్టి వార్షిక రిటర్న్స్ ఫిల్లింగ్ పై వ్యాపారస్తులకు అవగాహన సదస్సు నిర్వహించిన డిప్యూటీ కమిషనర్ గీతా మాధురి. రెడ్ క్రాస్ డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు బ్రెడ్లు పండ్లు పంపిణీ. రోడ్డు ప్రమాదాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్న రవాణా శాఖ అధికారి రమణ. ఉపవాసంలో ఉన్న ముస్లింలకు శీతల పానీయాలు పంపిణీ చేసిన వన్ టౌన్ సీఐ రియాజ్ అహ్మద్. ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ కు నూతన మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ గా నంద్యాలకు చెందిన ఏవిఆర్ ప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ 3వ వార్షికోత్సవ మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 316 కన్వెన్షన్ మొట్టమొదటిసారిగా లయన్స్ డిస్ట్రిక్ట్ 316 జే ఆధ్వర్యంలో నెల్లూరులోని కేజేకే కళ్యాణ మండపంలో మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ ఎస్ఎస్ వర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మల్టిపుల్ 316 అనగా ఆంధ్రప్రదేశ్లోని 13 రెవెన్యూ జిల్లాలకు గాను 6 లైన్ డిస్ట్రిక్ట్ గా విభజించబడిన దానికి నూతన కౌన్సిల్ చైర్పర్సన్ గా 2019-2020 సంవత్సరానికి గాను నంద్యాల వాసి సేవా తత్పరుడు మితభాషి అజాత శత్రువు లయన్ డాక్టర్ ఏవిఆర్ ప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 40 సంవత్సరాల చరిత్రలో నంద్యాల లయన్స్ క్లబ్ నుంచే కాక 6 రెవెన్యూ జిల్లాలు అనగా కర్నూలు, కడప, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా ఈ అవకాశం ఎవరికీ రాలేదు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ చైర్మన్ మరియు ఇమీడియట్ ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లయన్ నరేష్ అగర్వాల్ మాట్లాడుతూ, జాతీయ విపత్తులు వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి నేరుగా గ్రాంట్ ను రిలీజ్ చేయడం జరిగిందని తెలిపారు. క్యాంపెయిన్ 100 కార్యక్రమంలో భాగంగా వారి పిలుపు మేరకు మన లయన్స్ జిల్లా 316 జే నుంచి పీడీజీ అమృతవల్లి ప్రతి సంవత్సరం $1,000 చొప్పున 5 సంవత్సరాలు కడతానని మాట ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే లయన్స్ క్లబ్ ఇతర జిల్లాల నుంచి కూడా భారీ స్థాయిలో ఫౌండేషన్ కు $20,000 ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నిక కావడిన ఏవిఆర్ ప్రసాద్ ను విజయ్ కుమార్, ఎక్స్ ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్ తదితరులు అభినందించారు. Multiple convention. I'm very pleased to see the nice ambience, nice people, full of fun and full of vibrancy. I wish them all the best for this convention. Thank you. First time all the missing government, we have recommended for the international president, Manali. In the meantime, campaign 100 of a big challenge. We all do need for the council officers, we have extended. ఆయన ప్రసాద్ గారు మన క్యాంపెయిన్కి మేజర్ డోనర్ గా నెక్స్ట్ 4 ఇయర్స్ లో $25,000 చేయాలని ఆయన
చైర్మన్ లైన్ ప్రసాద్ గారు ఇంటర్నేషనల్ పీపుల్ దట్ వి ది సౌత్ ఇండియన్స్ ఆర్ సెకండ్ టు నన్. ది ప్రిపరేషన్స్ ఆర్ ఆన్ ది ఫోర్ కమ్యూనిటీ సంబంధిస్తే ఆ స్టేట్ కాకుండా పక్క స్టేట్ వాళ్ళు వచ్చి ఉండడం ఒక సాంప్రదాయం. కానీ ఇంతకు ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ఐఏఎస్ పెట్టిన మన నేటి భక్త ఇది అదే. జస్ట్ ఇమాజిన్ 17వ తారీఖు మా నాన్నగారి సంవత్సరీకానికి రావాల్సిన మా చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు 17వ తారీఖు మా ఇంటికి వచ్చి నన్ను ఏమంటారు. మల్టిపుల్ కన్వెన్షన్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లయన్స్ క్లబ్స్ అన్నీ కలిసి ఒక పండుగలాగా జరుపుకునేటువంటి కార్యక్రమము. ఈ కార్యక్రమానికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల నుంచి లయన్స్ మెంబర్స్, లయన్స్ క్లబ్ నాయకులు, ముఖ్య అతిథులు విజయ్ కుమార్ రాజు గారు, ఇంటర్నేషనల్ డైరెక్టర్ పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వరప్రసాద్ గారు, అదేవిధంగా ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ నరేష్ అగర్వాల్ గారు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో 2017-2018 సంవత్సరానికి గాను జీఎస్టీ వార్షిక రిటర్న్స్ ఫిల్లింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. బుధవారం నంద్యాల శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా డిప్యూటీ కమిషనర్ గీతామాధురి, సహాయ కమిషనర్ గౌస్పిరాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా వ్యాపారస్తులందరికీ 2017-2018 సంవత్సరానికి గాను వార్షిక రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూన్ 30వ తేదీ ఆఖరి తేదీని, దాని విషయంపై వ్యాపారస్తులందరికీ అవగాహన కల్పించామన్నారు. కర్నూలు జిల్లా వ్యాపారస్తులందరికీ జిఎస్టి స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి యొక్క విజ్ఞప్తి. వార్షిక రిటర్న్ వేయవలసిన సమయం ఆసన్నమైంది. 2017-2018 గాను జూన్ 30, 2019 లాస్ట్ డేట్ అండి వార్షిక రిటర్న్ ఫైల్ చేయడం కోసం. దాని గురించి ఇవాళ నంద్యాలలో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. వర్తకులకి మరియు ఆడిటర్లకి, ట్యాక్స్ ప్రాక్టీషనర్స్కి, ఎవరైతే ఇంకా కాంట్రాక్టర్స్, ఇంకెవరైతే వేరే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన కల్పించే దిశగా జిఎస్టీని ఇంప్లిమెంటేషన్లో సులభతరంగా ఇంప్లిమెంట్ చేయడానికి వారి యొక్క ఉన్న వారికి ఆ రిటర్న్స్ ఫైల్ చేసే విషయంలో డైలీ బేసిస్లో వచ్చే సందేహాలు నివృత్తి చేసుకునే విధంగా, వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్షిక రిటర్న్ సమర్పించడానికి డీలర్స్ అందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒకసారి వార్షిక రిటర్న్ అనేది సమర్పించినాక, GSTR 9 అనేది సమర్పించినాక దాన్ని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఎడిట్ చేయడం అనేది జరగదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని రివైజ్ చేయడం జరగదు. కాబట్టి ఏంటంటే ఈ మ్యాక్సిమం గరిష్టంగా 0.25% వాళ్ళ టర్న్ ఓవర్ యొక్క 0.25% వరకు ఎంత డిలే చేస్తే అంతవరకు పెనాల్టీ పడే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారస్తులందరూ ఎవరైతే ఈ సప్లైస్ చేస్తున్నారో, ఈ జిఎస్టీ కింద ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరూ కూడా జూన్ 30, 2019 ఈ వార్షిక రిటర్న్ అనేది వాళ్ళ యొక్క GSTR 1 మరియు 3B సవరించుకొని ఏవైతే సేల్స్ ఇంతవరకు మిస్ అయినాయో అలాంటివన్నీ చూసుకొని, రాంగ్ రేట్స్ ఏవైతే అవైల్ చేసుకున్నారో వాటన్నిటికీ రివర్స్ చేసుకుని, ఆ టర్న్ ఓవర్స్ సరి చూసుకుని, వీలైనంత ఎక్కువ జాగ్రత్త తీసుకుని ఈ వార్షిక రిటర్న్ వేయవలసిన GSTR 9 ఫైల్ చేయవలసిన అవసరం ఉంది. వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల డివిజన్ ఆధ్వర్యంలో వరల్డ్ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మే 8వ తేదీన ప్రపంచంలోని 170 దేశాలలో రెడ్ క్రాస్ డేను జరుపుకుంటారని, రెడ్ క్రాస్లోని సభ్యులు అన్ని విపత్తులలో పాల్గొని తమ సేవలు అందిస్తారన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచమంతా దాదాపు 170 దేశాల్లో ఈ యొక్క రెడ్ క్రాస్ డేని జరుపుకుంటారు. ముఖ్యంగా హెన్రీ డొనాల్డ్ అనే అతను దీని యొక్క ఈ కార్యక్రమానికి అంత వ్యవస్థాపకుడు. అదేవిధంగా అతని బర్త్డే వచ్చేసి 1828 మే 8 ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ రెడ్ క్రాస్ డేని వరల్డ్ అంతా దాదాపు 170 దేశాల్లో ఈ యొక్క వరల్డ్ రెడ్ క్రాస్ డేని జరుపుకుంటున్నారు. సో ఈ రెడ్ క్రాస్లో మెయిన్గా దాదాపు 97 మిలియన్ల వర్కర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ
అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్ అనేది కాదు, బ్లడ్ డొనేషన్ అనేది కాదు, ప్రతి ఎవరైనా పేషెంట్లు ఎమర్జెన్సీలో ఉన్నా, యాక్సిడెంట్స్ అయినా, లేదా నేషనల్ కెలామిటీస్ అంటే భూకంపాలైనా లేదా ఫ్లడ్స్ అయినా, అదేవిధంగా ఎపిడమిక్స్ ఏదైనా ఎటువంటి కార్యక్రమాల్లో ముందుకు పోయేసి వాళ్ళు చేయుతున్నది అందిస్తారు. సో అందులో భాగంగానే నంద్యాల బ్రాంచ్ రెడ్ క్రాస్ మెంబర్స్ అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు, బ్రెడ్ని గర్భిణీ స్త్రీలకు పంచడము, అదేవిధంగా కొన్ని సమస్యల పైన కూడా అవగాహన తేవాలనేసి వాళ్ళు వచ్చారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయము. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల డివిజన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈరోజు రెడ్ క్రాస్ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో మన గౌరవ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి మా డివిజన్ కమిటీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గర్భిణీ స్త్రీలకు పండ్లు బిడ్డలు పంపిణీ చేసి హెన్రీ డొనాల్డ్ గారి బర్త్డే కార్యక్రమాన్ని ఇక్కడ ఆయన బర్త్డే సందర్భంగా పండ్లు బిడ్డలు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మా యొక్క స్థానిక కమిటీ ఆధ్వర్యంలో ఇంకా ఈ ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఇంకా రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలను విస్తృతపరచడానికి పెద్దల సహకారంతో ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. నంద్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుల వార్డు మెటర్నిటీ అండ్ చైల్డ్ వార్డులో పండ్లు బిడ్డలు పంచేందుకు ఈరోజు వచ్చినాము. అందుకు మన సూపరింటెండెంట్ సార్ విజయకుమార్ గారు సహకరిస్తున్నారు. అలాగే గతంలో కూడా ప్రతి రెడ్ క్రాస్ దినోత్సవం నాడు కుట్టు శిక్షణ అయితేనేమి, అక్కడి నుంచి వచ్చేసి ఈ వికలాంగులకు అయితేనేమి, అందరికీ కూడా మేము ప్రతి రెడ్ క్రాస్ దినోత్సవం చేశాము. అలాగే ఇప్పుడు నంద్యాల జిల్లా కాబోతుంది, జిల్లా అయినా అంటేనే మనకు బ్లడ్ బ్యాంక్ కూడా ఇక్కడ నంద్యాలలో మంజూరు కాబోతుంది. కాబట్టి రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము. ప్రజలు రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన పెంచుకోవాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 నెలలుగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, 2-వీలర్లో పరిమితికి మించి ప్రయాణించకూడదని, ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపరాదని, అలాగే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, వాహనదారులు నియమ నిబంధనలు పాటించి ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రమణ తెలిపారు. ఈ మధ్యకాలం చూస్తున్నాము ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు గత 3 నెలలుగా ఎక్కువ జరగడం మనం చూస్తున్నాం. ప్రత్యేకించి మోటార్ సైకిల్లో వెళ్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ ప్రమాదానికి గురి కావడం జరుగుతుంది. అందుకు గల కారణాలను విశ్లేషించినట్లయితే మోటార్ సైకిల్లో మనం గమనించినట్లయితే ఫ్యామిలీ మోటార్ సైకిల్లో పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు మొత్తం 4 అయ్యారు, లేదు ఒక భార్య భర్త 3 పిల్లలు 5 అయ్యారు. సో 4 కానీ 5 కానీ వాళ్ళ లగేజ్తో సహా మోటార్ సైకిల్లోనే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుని ఓవర్లోడ్ తగ్గించి ప్లస్ స్పీడ్ తగ్గించి రోడ్డు నియమాలను పాటించినట్లయితే మనము చాలా 40-50% రోడ్డు ప్రమాదాలు పేపర్లో చూసే అవకాశము మనకు తగ్గిపోతుంది. ఏ వాహనము కూడా డ్రైవ్ చేయకూడదు అని వాళ్లకు ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా చెప్పడం జరిగింది. అలాగే ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లొద్దని వాళ్ళకి చెప్పాం. ప్రత్యేకించి డ్రైవింగ్ సీట్లో ప్రయాణికుల్ని కూర్చోపెట్టద్దని వాళ్ళకి చెప్పాం. అయినప్పటికీ కూడా ఇంకా కూర్చోబెడుతున్నారు. మేము చెకింగ్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని చూసి పారిపోతున్నారు. చేసి పట్టుకుంటున్నాం. ఈ చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమని మేము భయపడాల్సి వస్తుంది అని డ్రైవర్కి మాత్రం ఏమాత్రం భయం ఉండట్లేదు. ఇన్ని ఆటోలు ఉన్నాయి, మీరు ఒక ఆటోలోనే 15-20 మంది పోవాల్సినటువంటి అవసరం లేదు. కొద్దిగా ఓపిక్గా ఉండి మీరు ఓవర్లోడ్ లేనటువంటి వాహనాల్లో ప్రయాణించండి. నంద్యాల పట్టణంలోని గుడిపాటి గడ్డలోని మస్జిద్ ముజమిల్లులో మంగళవారం సాయంత్రం మొట్టమొదటి ఉపవాసం ఉన్న వారికి శీతల పానీయాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ సిఐ రియాజ్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో రోజా ఉండడం పుణ్యకార్యమని, ప్రతిరోజు తెల్లవారుజామున సహేరి చేసి సాయంత్రం వరకు రోజా ఉండడం వల్ల మనిషికి పుణ్యం ప్రాప్తిస్తుందన్నారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉన్నవారికి ఆల్ఫలా యూత్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ వారు శీతల పానీయాలను పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. అనంతరం దీక్షాపరులకు శీతల పానీయాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు తబ్రెజ్, మసీద్ ముతవల్లి
రఫీ, హఫీజ్ అబ్దుల్ రజాక్, సభ్యులు జహంగీర్, సొసైటీ సభ్యులు ఖాదర్ బాషా, గౌండా రసూల్, కాసింవల్లి, గౌస్, నూర్, కబీర్, మహబూబ్, రఫీ మరియు పాన్ పార్టీకి చెందిన మిత్రులు కాసిం, రఫీ, సలాం, ఇర్ఫాన్, రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మొదటి ఉపవాసం రోజు ఉన్నందుకు మేము అల్ఫలా యూత్ వెల్ఫేర్ సొసైటీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ కింద మేము ఇవాళ జ్యూస్ పార్టీలు కానీ తర్వాత ఫ్రూట్స్ అలాంటివి ఎవరైతే ఉపాసన ఉన్నారో వాళ్ళకి రుచిదారులకు అందరికీ మేము ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన వంటం సిఐ గారు రియాజ్ సార్ గారు వచ్చి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ముఖ్య అతిథి గారు తెచ్చుకునే ఆయన ద్వారా నుంచి మేము డిస్ట్రిబ్యూట్ చేసి చేయగలిగాము. సో చాలా మటుకు ఇదే కాదు, ఇంకా చలివేంద్రం కానీ ఇంకా ప్రజల దహార్తి తీర్చడానికి చాలా వరకు మనం ప్రయత్నం చేస్తున్నాం, అభివృద్ధి ఆధారంగా మనం చేస్తున్నాము. సో ఇప్పటి నుంచి మైనార్టీ తరఫు నుంచి ఆల్రెడీ నేను దులన్ స్కీమ్లో గవర్నమెంట్ లాస్ట్ టైం ఉన్నప్పుడు 543 స్కీమ్స్ అప్లికేషన్స్ నేను ఏర్పాటు చేశాను, 50 రోజులు చేశాను. ఇక్కడ నుంచి కూడా ఇంకా దీనికి ఆలోచన తీసుకుని సొసైటీ ఆధారం తీసుకుని ఇంకా మంచిగా మేము సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే ప్రజలకు ఏమైనా మైనార్టీ పరంగా కానీ సామాజిక పరంగా మైనార్టీ అని కాదు ఏదైనా సరే ఏ కామన్ సమాజం అనే అంతా ఈక్వల్ సమాజంగా తీసుకుని మన ప్రభుత్వం పనిచేయడం అనేది చాలా పవిత్రమైన మాసం. ఈ యొక్క మాసంలో ఉదయం నుంచి అంటే సూర్య ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రతి ఒక్క ముస్లిం ఏమి దేవుడి యొక్క భక్తితో ఉదయం నుంచి కూడా సూర్యాస్తమయం వరకు ఏమి తెలియకుండా ఈ యొక్క మాసాన్ని చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ యొక్క భక్తి మాసంలో ఎవరైతే తన పక్కవాడికి ఉపవాసం ఉన్న వ్యక్తికి ఒక కచ్చూరం కానీ ఒక గ్లాస్ నీళ్ళు కానీ తాగిస్తే అతను ఆ ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క ముస్లిం కూడా ఈ యొక్క నెలలో నమాజ్ చేయడం కానీ తర్వాత ఈ యొక్క ఉపవాసాన్ని ఉపవాస దీక్షను విరమిస్తుంటారు. దాన్ని ఇస్లాం భాషలో ఇఫ్తార్ అని అంటే జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు అల్ఫలా యూత్ వారు ఈ యొక్క ఇద్దరు ప్రజలకి తర్వాత ఇక్కడ అందులో నేను పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క సంస్థ యొక్క నిర్వాహకులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ గా డాక్టర్ ఏవిఆర్ ప్రసాద్. జిఎస్టి వార్షిక రిటర్న్స్ ఫిల్లింగ్ పై వ్యాపారస్తులకు అవగాహన సదస్సు నిర్వహించిన డిప్యూటీ కమిషనర్ గీతా మాధురి. రెడ్ క్రాస్ డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ. రోడ్డు ప్రమాదాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్న రవాణా శాఖ అధికారి రమణ. ఉపవాసంలో ఉన్న ముస్లింలకు శీతల పానీయాలు పంపిణీ చేసిన వంటౌన్ సిఐ రియాజ్ అహ్మద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.